తెలంగాణకి విచ్చేసినటువంటి వేదికమైనటువంటి పెద్దలందరికీ అన్నదమ్ములకు అక్క చెల్లెలకు వేదిక ముందున్నటువంటి నా అక్క చెల్లెళ్ళు అన్నతమ్ముళ్ళు పిల్లలు పెద్దలు మీ అభిమానమే ఊపిరిగా ఈ గద్వాలకు సేవ చేస్తున్నటువంటి సందర్భంగా మూడు సార్లు మీ ఎమ్మెల్యేగా గెలిపించుకున్నటువంటి మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు మరి ఈరోజు ఎన్నికలు వచ్చినాయి డేట్ కూడా తొందర లోపలే వచ్చేటటువంటి అవకాశం ఉంది ఏమైనా ఎలక్షన్ కమిషన్ డేట్ విడుదల చేయవచ్చు షెడ్యూల్ అనౌన్స్ చేయవచ్చు మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ ఎన్నికల ముందు ఎందుకు వచ్చినాయి ఎవరి కోసం వచ్చినాయి మన కోసం ఎవరికి ఏం కష్టం వచ్చిందని వచ్చినాయి ఈ రాష్ట్రంలో ఏం అరాచకం జరిగిపోయిందని ఎన్నికలు వచ్చినాయి ఇక్కడ ఏదైనా వరదలు వచ్చి ఏమైనా మునిగిపోయేమైనా పరిస్థితులు వచ్చి ఈ ఎన్నికలు వచ్చినాయా లేక కేసీఆర్ కొంప ముంచడానికి ఎన్నికలు వచ్చినాయా ఈ ఎన్నికలు ముందస్తు ఎన్నికలు కేసీఆర్ కొంప ముంచడానికనే వచ్చినాయి ఎందుకంటే కేసీఆర్ గారు 5 సంవత్సరాలు అధికారంలో ఉండమని తెలంగాణ ప్రజలందరూ కూడా తెలంగాణలో ప్రత్యేక తెలంగాణ కావాలని మన ఆకాంక్షకు కాంగ్రెస్ పార్టీ మా నాయకురాలు యూపీఆర్ చైర్పర్సన్ అటువంటి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఆకాంక్షను గుర్తించి టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడున్నటువంటి కేసీఆర్ ఆ రోజు ఎంతో మంది పిల్లలని తనకు టీడీపీలో మంత్రి పదవి ప్రభుత్వంలో మంత్రి పదవి రాలేదని చంద్రబాబు నాయుడు దగ్గర ఆయన మంత్రివర్గంలో పనిచేసిండు మళ్ళీసారి మంత్రివర్గం పీకి డెప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చిండు ఆయనకు ఆ పదవి పీకి డెప్యూటీ స్పీకర్ ఇచ్చినందుకు మంత్రి పదవి ఇవ్వలేదని ఆయనకు తెలంగాణ గుర్తుకొచ్చింది అంతవరకు గుర్తురాలే తెలంగాణ చంద్రబాబు నాయుడు పక్కన ఉన్నంతవరకు గుర్తురాలే ఆయనకి ఎప్పుడు గుర్తు వచ్చింది మంత్రి పదవి ఊడినాక ఆయన డెప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చినాక ఆయనకు తెలంగాణ గుర్తొచ్చింది తెలంగాణ గుర్తొచ్చి తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష అప్పటికే కాంగ్రెస్ పార్టీ 2001లోనే తెలంగాణలో ఉన్నటువంటి అప్పుడు ఎమ్మెల్యేలందరూ కూడా తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఏనాటి నుంచో తెలంగాణ ప్రజలు ప్రత్యేక తెలంగాణ కోరుకుంటున్నారని ఆ రోజు ఉన్నటువంటి 40 మంది ఎమ్మెల్యేలు తెలంగాణ ఎమ్మెల్యేలు మరి కేంద్రానికి అప్పుడు ఉన్నటువంటి కేంద్రానికి తెలంగాణ ప్రత్యేక తెలంగాణ కావాలని లేఖలు ఇచ్చినటువంటి సందర్భంగా ఆ సెంటిమెంట్ని ఏ విధంగా నేను క్యాష్ చేసుకోవాలి ఏ విధంగా దాన్ని నేను ఇచ్చేసుకోవాలనేటటువంటి దురుద్దేశంతోన టీడీపీ పార్టీలో మంత్రి పదవి రాలేదని తెలంగాణ గానం ఎత్తుకున్నాడు ఈ యొక్క కేసీఆర్ ఆ రోజు తెలంగాణ సరే తెలంగాణ కోసం పోరాటం చేస్తే బాగానే ఉంది తెలంగాణ కోసం పోరాటం చేస్తే నిజంగా చిత్తశుద్ధితో పోరాటం చేస్తే బాగానే ఉండే ఆయన చిత్తశుద్ధి అంతా తెలంగాణ రావాలని కాదు ఆయన చేసిన నిరాహార దీక్ష తెలంగాణ రాష్ట్రం కోసం కాదు ఆయన చేసిన నిరాహార దీక్ష 14F కోసం ఆయన చేసిన దీక్ష అధిష్టానమైన రెచ్చగొట్టి అమాయకులైనటువంటి విద్యార్థుల ప్రాణాలు తీస్తా ఉన్నాడు అమాయకుల ప్రాణాల యొక్క బలిగొంటున్నాడు ఈ కేసీఆర్ కాబట్టి అవకాశం మరి పిల్లలను బలిదానాలు కాకుండా కాపాడాలని సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తా అని చెప్పి ఆ రోజు డిసెంబర్ 9న ఆమె అనౌన్స్ చేయించినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ఒకసారి గుర్తు చేస్తున్నా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి